దశాబ్ద కాలంగా అభివృద్ధికి నోచుకొని ఎర్గొండపాలెం నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. దశాబ్ద కాలంగా అభివృద్ధికి నోచుకొని జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మారిన ఎర్గొండపాలెం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని పుల్లల చెరువు రోడ్డులో నిర్మాణంలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపం, రైతు బజార్ ప్రాంతాలను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని, నిధులకు ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీ కళ్యాణ మండపం, రైతు బజార్ పనులు వేగవంతం చేయాలని, నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కళ్యాణ మండపంలో వివాహాలు చేసుకునే వారికి అన్ని వసతులు ఉండే విధంగా చూడాలని, రైతు బజార్ పూర్తయితే గిట్టుబాటు ధరలకు పంట అమ్ముకునేందుకు రైతులకు అవకాశం ఉంటుందన్నారు. అధికారులు అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని కట్టడాలు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఆయన వెంట డైరెక్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పోలా భాస్కర్, టీటీడీ చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, మార్కాపురం ఆర్డీఓ శివజ్యోతి, తహసీల్దార్ వాడాల వీరయ్య, ఈవో రాజశేఖర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి, మంత్రి తనయుడు ఆదిమూలపు విశాల్, మాజీ ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, సర్పంచ్ అరుణాబాయ్, వైఎస్ఆర్సీపీ నాయకులు కె ఓబుల్రెడ్డి, ఎన్ వెంకట్రెడ్డి, షేక్ జబీవుల్లా, వై వెంకటేశ్వరరెడ్డి, ఏకుల ముసలారెడ్డి, ఆర్యవైశ్య సంఘ నాయకులు ఎస్ రమేష్, ఐవి సుబ్బారావు, కె గురుప్రసాద్ పాల్గొన్నారు. మా ఓన్ టెక్నికల్ సపోర్ట్ చేస్తారంటే అంతే అంతే కదా, మా పని కాదు కదా. ఎట్లా ఈ బిల్డింగ్ కడుతున్నాడు కాబట్టి కొద్దిగా సూపర్వైజర్ చేయాలి కదా ల్యాండ్ ఆ పార్టీ. వాడి వల్ల వాడికి ఉంటుంది.
పోస్ట్.